పరిగి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ప్రజా విజయమని అన్నారు. దళిత నాయకులు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షులు డికే శివకుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. మతతత్వ రాజకీయాలకు కర్ణాటక ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. అదేవిధంగా అవినీతితో ప్రజలు నడ్డి విరిచిన 40% కమిషన్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. కర్ణాటక ఎన్నికల లోపల సోనియా గాంధీ గారితో స్టార్ట్ చేస్తే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అందరు సీనియర్ నాయకులు కూడా సిద్ధరామయ్య గారు, మన శివకుమార్ గారు, పరమేశ్వర్ గారు అందరు కూడా కలిసి ఖర్గే గారి నాయకత్వం లోపల ఈరోజు అద్భుతమైనటువంటి విజయం. ఒక దళితునికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి తద్వారా మన దేశంలో ప్రజాస్వామ్యానికి పునాదులు కాంగ్రెస్ పార్టీ వేయడం అనేది చాలా సంతోషదాయకం. ఈరోజు అక్కడ వచ్చినటువంటి విజయం రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వస్తుంది అన్న భావన ఎక్కడ ఉంటుందని అదే చర్చ. ఏ ఛాయ దుకాణం కానీ, ఏ హోటల్ కానీ, ఏ పేపర్ల దగ్గర కానీ ఎక్కడికి పోయినా సరే అదే చర్చ జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ యొక్క విజయాల పరంపర రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వచ్చి ఖచ్చితంగా మన దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయం సాధించారని చెప్పి అన్ని డిబేట్లలో, సర్వేలో విజయం అన్నిటి కూడా అదే విషయం చెప్తున్నారు. ఎందుకంటే తను భారత్ జూడో అని చెప్పి మన భారతదేశంలోనే అతిపెద్ద, ప్రపంచంలో కూడా ఎవరు సాహసం చేయని విధంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మహాపాదయాత్ర ప్రారంభించి ఆ పాదయాత్ర లోపల అఖండ్ భారత్, భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశంలో ఉన్నటువంటి కుల మతాలన్నీ కూడా ఒకటే అన్న విధంగా సారాంశం ఇచ్చే విధంగా తను పాదయాత్ర ప్రారంభించి ఆ పాదయాత్రలో పేద ప్రజలకు ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ. ఆ యొక్క భారత్ జూడో యాత్ర తర్వాత హాస్యాత్ జూడో అనే కార్యక్రమాన్ని ప్రారంభించి పల్లె పల్లెలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకమై పనిచేయడం మూలంగానే ఈ యొక్క విజయం సాధించింది. రేపు సిఎల్పి నాయకులు తెలంగాణ శాసనసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి డిప్యూటీ స్పీకర్ గా అప్పుడు ఉన్నటువంటి మల్లు పట్టి విక్రమార్క గారు రేపు సాయంత్రం 5 గంటలకు మన పరిగి నియోజకవర్గంలో తొండపల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు సదూరమైనటువంటి 1000 కిలోమీటర్ల పాదయాత్ర తాను ప్రారంభించి ఎన్నో జిల్లాలు, నియోజకవర్గాలు, పల్లెలు, మండలాలు అన్ని కూడా అధిగమిస్తూ రేపు 5 గంటలకు తను మన కార్యకర్తలకు పిలుపునిస్తున్నాను. రేపు మీరు అందరు కూడా తప్పకుండా రేపు 5 గంటలకు తొండపల్లి గ్రామానికి రావాలి. అక్కడ మేము ఒక స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పెడుతున్నాం. ఆ మీటింగ్ ను విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రేపు సాయంత్రం బట్టి విక్రమార్క గారు అక్కడే తొండపల్లి గ్రామంలోనే నివసించి అక్కడ యొక్క పేదల యొక్క కష్టాలు అన్ని కూడా తెలుసుకుంటాడు, పరిగి నియోజకవర్గ సమస్యల గురించి కూడా తెలుసుకుంటాడు. ఎల్లుండి మనం ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం, మన ప్రాంతానికి ప్రాణహిత చెవేళ రావాలని చెప్పి నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగి వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లో శాంక్షన్ చేపించుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని రద్దు చేసిండు. పాలమూరు రంగారెడ్డి కావాలని చెప్పి మనం కిరణ్ కుమార్ రెడ్డి గారిని పరిగిలో మన ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో డిమాండ్ చేసి సాధిస్తే దాన్ని కూడా పక్కన పెట్టేసిండు, దాని యొక్క పనులు కూడా ప్రారంభించలేదు. కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు కనీసం పునాది కూడా వేయలేదు. ఇక మీరు పునాది వేయలేరు, మా గవర్నమెంట్ వస్తుంది, మేమే ఈ ప్రాజెక్టు లక్ష్మీదేవిపల్లి కడతాం అని చెప్పడానికి మేము ఎల్లుండి భారీ బహిరంగ సభ ఎక్కడైతే ప్రాజెక్టు నిర్మాణం చేయాలో ఆ ప్రదేశంలోనే మల్లు పట్టి విక్రమార్క గారి ద్వారా ఒక పెద్ద మీటింగ్ పెడుతున్నాం. ఆ మీటింగ్ కూడా పెద్ద ఎత్తున వికారాబాద్ జిల్లా ప్రజానికి మధ్య కూడా విచ్చేసి విజయవంతం చేయాలి. ఎల్లుండి 11 గంటలకు ఇది పద్మారం దగ్గర మైసమ్మ గుడి అని చెప్పి ఉంది, ఆ మైసమ్మ గుడి దగ్గర ఈ మీటింగ్ ఉంటుంది. మన తొండపల్లి దగ్గర నుంచి కేవలం 4-5 కిలోమీటర్ల దూరంలోనే ఈ యొక్క ప్రాజెక్ట్ సైట్. గతంలో మన 3 ఎంపీలతో మీటింగ్ పెట్టినాం, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 3 గురితో నేను కాంగ్రెస్ పార్టీ నాయకునిగా బాధ్యత తీసుకుని అక్కడ అంత పెద్ద మీటింగ్ నేను ఆ రోజు నిర్వహించిన. మళ్ళొక్కసారి కూడా ప్రజలకు కనువిప్పు కలగడానికి, అంటే మనం ఈ ప్రభుత్వానికి ఒక 3-4 ఏళ్ల టైం ఇచ్చినాం ఈ ప్రాజెక్టు కట్టాలని చెప్పి 3 ఎంపీలను తీసుకొచ్చి మీటింగ్ పెడితే కూడా
ప్రాజెక్ట్ కట్టని పరిస్థితుల్లో ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఈ గవర్నమెంట్ కట్టదు, ఈ గవర్నమెంట్ అడగకండి. రాహుల్ గాంధీ గారి డిక్లరేషన్ వరంగల్ లో ఇచ్చినాం, ప్రియాంక గాంధీ గారి డిక్లరేషన్ మొన్న మనం హైదరాబాద్ సరూర్ నగర్ గ్రౌండ్ లో ఇచ్చినాం. మీరు డిక్లరేషన్ లో నమ్ముకోండి, తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఈ రోజు ఎట్లయితే అధికారంలోకి వచ్చిందో మేము అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత మేము ఈ డిక్లరేషన్ లో ఇచ్చిన పనులన్నీ కూడా మేము చేస్తాం అన్న విషయం చెప్పడానికి ఈ యొక్క భారీ బహిరంగ సభని పెట్టడం జరిగింది. ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మీకు తెలియని విషయం కాదు, మల్లు బట్టి విక్రమార్కు అంటే ఇక్కడ ఉన్నటువంటి అశోక్ గాని రమేష్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా సీనియర్ నాయకులకు అందరు కూడా వాళ్ళ కుటుంబ నేపథ్యం తెలుసు. మల్లు అనంతరాములు గారు మనకు ఎంపీ, మన పరిగి నియోజకవర్గం. గతం లోపల మనం నాగర్ కర్నూలు పార్లమెంట్ కిందికి వస్తుంటే అనంతరాములు గారు మనకు ఎంపీగా ఉన్నారు మన పరిగి నియోజకవర్గానికి గతంలో. అదే విధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టీటీవీ ఛానల్.